नमस्ते मैडम, तेलुगुदेशम पार्टी आध्वर्यंलो वंगलपूडि अनिता गारु तलबेट्टिन ई नारी संकल्प दीक्ष योक्क मुख्य उद्देश्यं एंटंटे ఈ రోజు తెలుగు మహిళా విభాగం మా రాష్ట్ర అధ్యక్షురాలి గారు అనితా గారి నారీ సంకల్ప దీక్ష అనేది ఈ రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ఎంతో న్యాయం చేస్తానని చెప్పి మహిళల చేతిలో చేతులు పెట్టి చెప్పిన వాగ్దానాలన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయడం జరిగింది వాళ్ళందరికీ న్యాయం చేయాలని మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజు ఈ నారీ సంకల్ప దీక్ష అనేది చేయటం జరుగుతుందండి అయితే మేడం రాష్ట్రంలో చూసుకుంటే ఈ రోజు దేశంలోనే మన రాష్ట్రం ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాల విషయంలో జాతీయ గణాంకాల ప్రకారం రెండో స్థానంలో మన రాష్ట్రం ఉంది మరి దిశ చట్టం అన్నంటూ అలాగే మది మహిళా ప్రభుత్వం అన్నంటూ కామెంట్ చేస్తా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క తీరు మీరు ఎలా చూస్తారు ఈ గణాంకాల ప్రకారం నిజంగా ఈ రోజు మనం సిగ్గుపడాలండి దేశంలో మన రాష్ట్రం మహిళలపై అత్యాచారాల్లో రెండో స్థానంలో ఉందంటే అంటే ఈ రెండున్నర ఏళ్లలో ముఖ్యంగా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండున్నర ఏళ్లలో మన రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు 1500 పైగా జరిగినాయి అంటే ఎంత తీవ్రంగా ఉందనేది పరిస్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి మహిళలకు రక్షణ కల్పించడం విషయంలో ఈ ప్రభుత్వం ఎంత చేతకానితనంగా వ్యవహరిస్తుందనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి అలాగే దిశ చట్టం మహిళల కోసమే ఏర్పాటు చేశామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా అంటే మహిళలను తన వైపు తిప్పుకునే విధంగా పెద్ద ఆర్భాటంగా దిశ చట్టం ఒకటి ఏర్పాటు చేసింది కానీ ఇప్పటివరకు ఆ దిశ చట్టానికి చట్టబద్ధతే లేదు కేంద్రం పదే పదే ఈ దీనిలోని దిశ చట్టంలోని లోపాలను ఎత్తి చూపుతూ తిరిగి రాష్ట్రానికి పంపిస్తున్నా సరే ఇప్పటివరకు కూడా దిశ చట్టం ఏర్పాటు చేసి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు ఆ లోపాలను సవరణ చేసి తిరిగి కేంద్రానికి దిశ చట్టం పంపించే ఆలోచన కూడా ఈ రాష్ట్రం చేయలేదు అలాంటి వీళ్ళు మహిళలకు రక్షణ కల్పించడంలో మేము ముందున్నాం దిశ చట్టం ఏర్పాటు చేశామని చెప్పేసి ఎలా మాట్లాడతారండి మన హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఆవిడ ఒక మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు మేమందరం కూడా పార్టీలకు అతీతంగా చాలా ఎంతో సంతోషించాం ఎందుకంటే ఒక మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారని చెప్పి ఈ రోజు ఆవిడ ఒక హోమ్ మినిస్టర్ అంటే ఉన్నత పదవిలో ఉండి అవగాహన లేని మాటలు చట్టబద్ధతే లేని దిశ చట్టం నుంచి ఏకంగా నలుగురికి ఉరిశిక్ష చేసేసాం 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష చేసేసాం అనేసి అవగాహన లేని మాటలు మాట్లాడుతుంటే నిజంగా వీళ్ళకి సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామండి ఈ రెండున్నర ఏళ్లలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగిన విషయంలో ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ గా పనిచేసిందని అంటారు అసలు ఈ రెండున్నర ఏళ్లలో ఆడపిల్లలకు అఘాయిత్యం చేసిన విషయంలో ప్రభుత్వం గనక చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని దేశంలో రెండో స్థానంలో అఘాయిత్యాల్లో మన రాష్ట్రం ఉండేదా అసలు అఘాయిత్యాలు చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడిందా ఇప్పటి వరకు అదే కదా ఈ దిశ చట్టం అనేదే ఒక ఫేక్ చట్టం ఇప్పటి వరకు చట్టబద్ధతే కాలేని చట్టం ఈ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందలలో నాగమ్మ అనే మహిళకి అత్యాచారం చేసి ఏడాది గడుస్తున్నా సరే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకా వీళ్ళ ఆడవాళ్ళకి ఏ విధంగా రక్షణ కలిగించారు లేదండి అందుకే కదా మేము ఈ నారీ దీక్ష నారీ సంకల్ప దీక్ష ఇవన్నీ పూనుకున్నది అయితే జగన్ గారు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల పరిణామం అయితే పూర్తయింది కదా ఈ 2.5 పాలన ఎలా ఉందండి ఒక సాధారణ మహిళగా ఒక సాధారణ మహిళగా ఈ 2.5 ఏళ్లలో ఏ స్థాయి వాళ్ళు కానీ ఏ వర్గం వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ సాధారణ గృహిణులు కానీ అసలు రైతులు కానీ యువత కానీ ఎవ్వరూ కూడా సంతృప్తికరంగా మాత్రం లేరండి అందరూ కూడా ప్రతి వర్గాన్ని కూడా బాధపెట్టే విధంగానే ఉన్నారు సామాన్యులందరూ కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాగే రైతులు వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాక ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు వెయ్యక నెలలు తరబడుతున్న డబ్బులు వేయక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సరైన కొనుగోలు ధరలు లేక మద్దతు ధరలు లేక ఇప్పుడు ఉద్యోగస్తులు చూస్తే రోడ్డును పడి ఎలా ధర్నాలు దీక్షలు చేస్తున్నారో ఈ పీఆర్సీ విషయంలో నీటి విషయంలో మనం చూస్తున్నాం అసలు ఏ వర్గాన్ని కూడా ఎవరిని కూడా సంతృప్తికరంగా ఈ పాలన చేయట్లేదు అయితే ఈరోజు ఆర్థిక వ్యవస్థ చూస్తే కుదేలైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి 6 లక్షల కోట్ల వరకు అప్పు ఉందని చెప్పి విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు మరి ఈ భారం అంతా కూడా సాధారణ మానవుల మీద పడతారంటారు ఖచ్చితంగా సాధారణ మానవుల మీదే పడుతుండండి పన్నుల రూపంలో కానివ్వండి కరెంటు బిల్లుల రూపంలో కానివ్వండి చెత్తకు కూడా పన్నేసి మన దగ్గరే వసూలు చేస్తున్నారు కదండి అంటే ఈ ఉచిత పథకాలనోనో లేకపోతే ఇంకో రకంగానో ప్రజలకి మేము మేలు చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నామని ఒక బూచి చూపించి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి వాళ్ళ సొంత లాభాలకు దారి మళ్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్ప ఆఖరికి మద్యపాన నిషేధం
నిషేధం మద్యపాన నిషేధం కూడా చేయకుండా మహిళల్ని మోసం చేసి 20 ఏళ్లకు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ రోజు ప్రభుత్వం అప్పు తీసుకొచ్చిందంటే ఇక మద్యపానం చేసే నిషేధం చేసే ఆలోచన లేనట్టే కదా।